हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल रुचला हरिविल्लू मन चैनल चाला टेस्टी पोहा दोसा अटुकुला अट्लू तैयारी विधान चूद्दाम इला पोहा अटुकुला तो दोसा वेसुकोंडी सूपर गा उंटाई पैन क्रिस्पी गा लोपला सॉफ्ट गा चाला रुचिगा उंटाई मरी प्रोसेस लोकी वेल्दाम मुंदुगा ओक बाउल तीसुकोनी इंदुलो अर कप्पु वरकी पोहा अटुकुल्नी वेसुकोंडी तर्वाता आदे कप्पु तो ओक कप्पु वरकी रेशन बियानी वेसुकोंडी दोसलकु एप्पुडु गानी रेशन बियम अयितेने चाला बागुंटाई तर्वाता ओक टेबल स्पून मात्रमे मिनपप्पु वेसुकोंडी इप्पुडु इंदुलो हाफ टी स्पून वरकी मेंतुलनु वेसुकोंडी तर्वाता तगिननि वाटर वेसुकोनी वीटिनी रेंडु मूडु सार्लु बागा क्लीन चेसुकोंडी ఈ విధంగా ఇలా వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ ని వేసుకోండి ఇప్పుడు వీటిని 3 గంటల పాటు నాననివ్వండి 3 అవర్స్ తర్వాత మనం వేసుకున్న బియ్యము అటుకులు మినపప్పు ఇంకా మెంతులు కూడా చక్కగా నానిపోతాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోండి ఇలా మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పెరుగును వేసుకోండి తర్వాతా హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి ఏ కప్పు తో అయితే పెరుగు వేసుకున్నామో అదే కప్పు తో అర కప్పు వరకు మాత్రమే వాటర్ ని వేసుకొని కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ఇలా మరీ మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ ని వేరొక బౌల్ లోకి వేసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇందులో మనం వాటర్ వేయాల్సిన పని లేదు ఇప్పుడు మూత పెట్టి ఒక అర గంట పాటు పక్కన ఉంచండి హాఫ్ an hour తర్వాత ఈ బ్యాటర్ కొంచెం చిక్కబడుతుంది ఇందులో మనం వాటర్ వేయాల్సిన పని లేదు ఈ కన్సిస్టెన్సీలోనే దోసని వేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులో మీ రుచికి తగినట్లుగా salt వేసుకోండి అలాగే చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోండి ఈ విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్ ని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ని ఇలా సగానికి కట్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేయడం వలన దోసలు బాగా వస్తాయి ఇప్పుడు బ్యాటర్ ని ఒకసారి మిక్స్ చేసుకొని దోసల్ని వేసుకోండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దోసల్ని వేసుకోండి దోస వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని పై నుంచి 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోండి ఇలా అంచుల చుట్టూ వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో కొంచెం ఆయిల్ ని వేసుకోండి దోస చక్కగా కాలిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా దోస కాలి ఇలా మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత ఈ దోసను ఇప్పుడు రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోండి ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత ఈ దోసల్ని తీసి సర్వ్ చేయండి మీకు నచ్చిన చట్నీ తో ఈ దోసల్ని తినండి సూపర్ గా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటాయి పెరుగు వేయడం వలన ఈ దోసలు పులపులగా మరింత రుచిగా ఉంటాయి ओके फ्रेंड्स टेस्टी पोहा दोसा वीडियो नच्चिनट्लयिते ओक लाइक चेसी शेर चेयंडी अलागे ना चैनल नी सब्सक्राइब चेसी आल बेल नी क्लिक चेयंडी थैंक्स फॉर वाचिंग